కోవిడ్ పరీక్షలకు సంబంధించి మనం చూస్తున్నాం రాష్ట్రంలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అనుకోండి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అనుకోండి ఎక్కడ చూసినా సరే అందరూ ప్రతివాళ్ళు కూడా పరీక్షలు చేయించుకోవాలి అని ముందుకు వస్తున్నారు దయచేసి ఇక్కడ మనం ఈ వ్యాధికి సంబంధించి ఇంకా కూడా మనం అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికి పరీక్షలు కావాలి ఎవరికి ట్రీట్మెంట్ కావాలి ఏ పరిస్థితుల్లో కావాలి ఈ విషయాల పట్ల ప్రజలకు పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాధికి సంబంధించి మొదటి నుంచి మేము చెప్తున్నాం ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు సో అలా అని చెప్పేసి ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం పనికిరాదు సో ముఖ్యంగా పరీక్షలకు సంబంధించి వచ్చేసేసి మీరు మీకు సింప్టమ్స్ కనిపించినట్లయితే ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు కావాలి మీకు జ్వరం రావటం గానేండి దగ్గు గానేండి జలుబు చేయటం గానేండి కళ్ళల్లో మంటలు ఉండటం గానేండి రెడ్నెస్ ఉండటం గానేండి అలాగనే ఒళ్ళు నొప్పులు తలనొప్పులు విరోచనాలు అవటం గానేయండి అలాగనే వాసన చూసే శక్తి కోల్పోవటము లేకపోతే రుచిని చూసే శక్తి కోల్పోవటము ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు ఈ కోవిడ్ లైక్ సింప్టమ్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు కేవలం ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రోజు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు అవసరం కానీ మనం ఏం చూస్తున్నాం ప్రస్తుతం అందరూ కూడా ఒక పానిక్నెస్ తోని అందరూ కూడా పరిగెత్తుకు వెళ్ళేసేసి పరీక్షా కేంద్రాల దగ్గర నిలబడటం తోసుకోవటం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం కోవిడ్ 19 నిబంధనలు పాటించకపోవటం దీనివల్ల మనకి ఎవరికైతే నిజంగా పరీక్షలు అవసరమో ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో ఆ వాళ్ళ వ్యక్తులు ఈ టెస్టులకి ఈ పరీక్షలకి దూరమైపోతున్నారు అంటే లేకుండా నాకేమన్నా ఉందేమో అనే ఒక అపోహ నాకేమో ఉందేమో ఒక భయం ఒకసారి పరీక్ష చేయించుకుంటే పోలే కొంతమంది వ్యక్తులు అయితే వారానికి 2 సార్లు పరీక్షలకు వస్తున్నారు సో ఇది ఇలా చేసుకోవటం వల్ల మీరు వ్యాధి లేకపోయినా ఎలాంటి లక్షణాలు లేకపోయినా మీరు అక్కడికి వెళ్ళి మీకు మీరే వ్యాధి కొని తెచ్చుకునే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొన్ని హాస్పిటల్స్లో అక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఎందుకంటే అక్కడికి వచ్చేదంతా కూడా లక్షణాలు ఉన్న వ్యక్తులు ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులతోని లక్షణాలు లేని వ్యక్తులు కూడా కలిసిపోయి ఉండటం ద్వారా మీరు అనవసరంగా వ్యాధికి ఆ వైరస్కి మీరు గురవుతున్నారు తద్వారా లేని వాళ్ళు కూడా ఈ వ్యాధి వలన పడుతున్నారు అంటే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి అంటే మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం మా సిబ్బంది అంతా కూడా అందరినీ పద్ధతి ప్రకారం ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నాం సో ఇలాంటి పరిస్థితుల్లో వచ్చేసేసి మీరు అనవసరంగా లక్షణాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు వెళ్ళటం ద్వారా మీరు అనవసరంగా వ్యాధి బారిన పడుతున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇంతకుముందు నేనైతే లక్షణాలు చెప్పినామో ఆ లక్షణాలు అవి కూడా నార్మల్గా 2-3 డేస్ ఉంటాయి ఇవన్నీ ఫ్లూ లైక్ సింప్టమ్స్ ఈ రెండు మూడు రోజులు ఉండేవి మీరు నార్మల్గా తీసుకునే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవటం ద్వారా తగ్గనప్పుడు తప్పకుండా మీరు పరీక్షలు చేయించుకోవాలి సింప్టమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ మీరు పరీక్షలు చేయించుకోవాలి కాబట్టి ప్రజలకు చెప్పేసి ఏంటంటే మీకు లక్షణాలు కనిపించినప్పుడు ఏదైతే మీ పైన చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి కనిపించినప్పుడు మాత్రమే మీరు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి పరీక్షలు చేయించుకోండి అలా కాకపోతే మీరు నిజంగా ఎవరికైతే పరీక్షలు కావాలో వాళ్ళందరికీ కూడా మీరు ఇండైరెక్ట్గా పరీక్షల్ని దూరం చేసిన వాళ్ళు అవుతారు తద్వారా వాళ్ళకి ఇతర ఆరోగ్య తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగనే మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా బ్రీడింగ్ సెంటర్స్ లేకుండా మళ్ళీ అక్కడ కూడా ఈ ఇన్ఫెక్షన్స్ మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటున్నామో వాటి వల్ల ఇవి కూడా బ్రీడింగ్ సెంటర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగనే హాస్పిటల్స్ అడ్మిషన్స్ ఈరోజు హాస్పిటల్స్ అడ్మిషన్స్ కూడా ప్రభుత్వం ఆల్రెడీ విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది మనం హాస్పిటల్ అడ్మిషన్స్ తీసుకుంటే ఇప్పటికే 50,000కు పైగా బెడ్స్ మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మన రాష్ట్రంలో వచ్చేసేసి ఈ 50,000 పైగా బెడ్స్లో ఆక్సిజన్ బెడ్స్ ఈరోజు 18,000 పైగా ఆక్సిజన్ బెడ్స్ ఈరోజు ఉన్నాయి మన దగ్గర ఐసీయూ బెడ్స్ 10,000కు పైగా ఐసీయూ బెడ్స్ ఉన్నాయి ఈరోజు ఆక్సిజన్ బెడ్స్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో 6,924 ప్రైవేట్ ఆధ్వర్యంలో 11,608 అలాగనే ఐసీయూ బెడ్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2,279 ప్రైవేట్ ఆధ్వర్యంలో 7,878 ఇంకా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో బెడ్స్ను పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము కానీ ఇక్కడ ఏదైతే ఇప్పటికి కూడా మనం చూసుకుంటే ఒక 50-60% మాత్రమే ఆక్సిజన్ అండ్ ఐసీయూ బెడ్స్ నిండుకుంటూ ఉన్నాయి ఇంకా బెడ్స్ అందుబాటులో ఉన్నాయి ఇంకా వీటి సంఖ్యని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్తో మేము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం అలాగనే ప్రైవేట్ మెడికల్ కాలేజ్తో సంప్రదింపులు జరుపుతున్నాం అలాగనే మా డిఎంఈ గారు వారి పరిధిలో ఉన్న జిల్లా హాస్పిటల్స్ తర్వాత
టీచింగ్ హాస్పిటల్స్ లో ఇంకా కూడా ఉన్న వాటికంటే కూడా బెడ్ సంఖ్య పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇస్తారు. కానీ బెడ్స్ ఎప్పుడు అడ్మిషన్ అవుతుంది, ఎప్పుడు నిజంగా పేషెంట్ కి అడ్మిషన్ అవసరం? ఓకే, మనకి తెలిసిన విషయమే, దీంట్లో 85% వరకు కూడా ఎవరికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు. మీరు ఇంట్లో ఉండటం ద్వారా కానివ్వండి, కోవిడ్ కేర్ సెంటర్స్ ఉండటం ద్వారా కానివ్వండి, డాక్టర్లు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా కానివ్వండి, మేము మా హాస్పిటల్స్లో పాజిటివ్ వచ్చిన తర్వాత ఇచ్చే హోమ్ ఐసోలేషన్ కిట్లో ఉన్న మందులు వాడటం ద్వారా కానివ్వండి, మీరు ఇంటి దగ్గరే క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ అగైన్ టెస్టులకు ఎలా అయితే పరిగెడుతున్నారో ఈ హాస్పిటల్ బెడ్స్ కూడా అలాగనే భయంతో అనుకోండి. సహజం, వైరస్ వచ్చినప్పుడు నాకేది అవుతుంది, ఈరోజు బాగానే ఉన్నాను, రేపు అవుతుంది, వారం రోజుల తర్వాత అవుతుందనే ఒక భయంతో ప్రజలందరూ కూడా ఆదుర్దతో హాస్పిటల్స్ వైపు పరిగెడుతున్నారు, బెడ్స్ కోసం తిరుగుతున్నారు. దయచేసి అలాంటివి చేయకండి. మీరు నేను చెప్పినట్లు 85% నుంచి 90% వరకు కూడా హాస్పిటల్స్ అడ్మిషన్స్ అవసరం లేదు. మీరు ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా, మీ డాక్టర్ సలహా తీసుకోవడం ద్వారా మీరు కంప్లీట్గా క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం రికవరీ రేట్ చూస్తూ ఉన్నాం, లాస్ట్ టైం మన రికవరీ రేట్ 99.5%, దేశంలోనే అత్యధిక రికవరీ రేట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇప్పటికి కూడా మన రికవరీ రేట్ వచ్చేసేసి ఆల్మోస్ట్ 95% వరకు కూడా రికవరీ రేట్ ఉంది. సో కాబట్టి ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు 99% పైగా కూడా రికవర్ అవుతున్నారు. ఈ విషయాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాలి. మీకున్న వ్యాధి లక్షణాలను బట్టి, తర్వాత మీకున్న ఇతర వ్యాధులను బట్టి కోమార్బిడిటీస్ ఏమున్నాయో అప్పుడు మాత్రమే మీరు ఆసుపత్రిలో చేరేసేసి వైద్యుల పర్యవేక్షణలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం కుదరపడటానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మీరు ఇలా టెస్టులకు వెళ్ళటం వల్ల టెస్ట్ కిట్స్ లేకపోవటం, లేకపోతే హాస్పిటల్స్ అవసరం లేకపోయినా కానీ హాస్పిటల్స్కి వెళ్ళటం ద్వారా హాస్పిటల్ బెడ్స్ లేవని చెప్పేసి ఒక కృత్రిమ కొరత మనకి మనం సృష్టించుకోవటం, అలాగనే ఆక్సిజన్ అనుకోండి, రెమ్డెసివిర్ అనుకోండి, ఆల్రెడీ నిన్న మా హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు కూడా క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి కూడా మనమందరం మనకి మనమే కృత్రిమ కొరత ఒకటి సృష్టించుకుంటున్నాం. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఎందుకంటే వేరే రాష్ట్రాలతో పోలిస్తే డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం చాలా మెరుగైన పరిస్థితిలో ఉన్నది. ఈరోజు బెడ్స్ పరంగా అనుకోండి, టెస్టుల పరంగా అనుకోండి, ఆక్సిజన్ పరంగా అనుకోండి, ఇతరత్ర ప్రాణాధార మందులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి పరంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నది, ఇప్పుడు కూడా ఈ జాగ్రత్తలను కంటిన్యూ చేస్తున్నది. ఈరోజు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పాజిటివ్ అయ్యండి కూడా ప్రతి గంట గంటకు ఒకసారి మా చీఫ్ సెక్రటరీ గారితో, సెక్రటరీ గారితో, మాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. వారు అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్నారు. మా హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇది 24/7 దీనికి సంబంధించిన అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. చీఫ్ సెక్రటరీ గారు హై లెవెల్లో అన్ని ఈ వివిధ రకాల డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఆక్సిజన్ అనుకోండి, ఇంజెక్షన్స్ అనుకోండి, హాస్పిటల్ బెడ్స్ అనుకోండి, ఈ అన్ని రకాలకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరినీ కూడా కమిటీస్ రూపంలో వేసేసి వాళ్ళందరూ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అంటే ఈరోజు మన డిపార్ట్మెంట్లో మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈరోజు కూడా వందలాది మంది మా సిబ్బంది ఈరోజు కోవిడ్ బారిన పడ్డారు. అయినా సరే అందరూ వచ్చి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఒకళ్ళిద్దరూ మరణించడం కూడా జరిగింది ఇప్పుడు. అయినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది కోల్పోవడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజలకి ఈ మహమ్మారి నుంచి బయటపడాలనే దృష్టితో మా ప్రజారోగ్య సిబ్బంది, తర్వాత మా హాస్పిటల్స్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు ఇప్పటికీ 1.5 ఇయర్ నుంచి నిరంతరం పనిచేస్తుండి, వాళ్లల్లో ఒక నీరసం వచ్చినా సరే ఎంత త్వరగా వెళ్ళి తన త్వరగా ప్రజలందరినీ కూడా ఈ మహమ్మారి నుంచి బయటపడాలని చెప్పేసి అలు పెరగక కుటుంబ సభ్యుల దూరంగా ఉంటూ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏదైతుందో అది కూడా త్యాగం చేస్తూ ఈరోజు వాళ్ళందరూ కూడా మీకు సేవలు చేస్తున్నారు.